Good evening, my dear YouTube viewers, my well-wishers and my friends, and the subscribers to my online app, that is Sajiki Online Classes. Thank you very much for the subscriptions made in my new app, that is Sajiki Online Classes. I am conveying my hearty Dasara greetings to you all. The God, the Goddess will may help you to all to keep good health and to get good progress in this year. Thank you very much. అయితే నేను మొన్న ఆన్లైన్ క్లాసు యాప్ నేను లాంచింగ్ చేసేటప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పింది ఏంటంటే మీకు ఒక ఒక 15 డేస్ వరకు మీకు ఫ్రీ క్లాసు ఒక డిఫరెంట్ క్లాస్ అంటే దీంట్లో ఏంటంటే మెయిన్గా బేసిక్ అకౌంటెన్సీ మీద మీకు తెలియని ఎన్నో విషయాలు అంటే మీరు ఇంటర్మీడియట్ మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎక్కడా కూడా టచ్ కాని విషయాలు నేను దీంట్లో ప్రస్తావించబోతున్నాను. దాదాపు 50 to 60 జర్నల్ ఎంట్రీస్ అని వినే డిఫరెంట్ వే కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పోజింగ్ జర్నల్ ఎంట్రీస్. ఎందుకు జర్నల్ ఎంట్రీస్ మీద నేను మొదటి నుంచి చెప్తున్నాను, జర్నల్ ఎంట్రీస్ మీద ఎవరైతే పట్టు సాధించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా అకౌంటెంట్గా రాణించబడతారన్నాను. ఎందుకంటే ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చినాయి, అకౌంటింగ్ ప్యాకేజ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ డూ దిస్ జర్నలైజేషన్ ప్రాసెస్. కానీ అవన్నీ కూడా ఎలా అకౌంటింగ్ ప్యాకేజ్ కానీ ఒక కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇట్ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ది డైరెక్షన్స్ గివెన్ బై ది బాస్. బాస్ అంటే ఎవరు? ఆపరేటర్ ఆఫ్ ది సిస్టమ్. మీరు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో, ఏదైతే మీరు ఇది అని ఐడెంటిఫికేషన్ దానికి చెప్తారో అదే ఫాలో అవుతుంది తప్ప వేరే తన సొంత నాలెడ్జ్ అక్కడ ఉపయోగించదు. కాబట్టి ఏంటంటే మీరు కనుక ఒక తప్పు డైరెక్షన్లో కనుక మీరు దాన్ని ఐడెంటిఫై చేసినట్టయితే డెబిట్ని క్రెడిట్ని ఐడెంటిఫై చేయటం కానీ అకౌంట్ లెడ్జర్ని గ్రూపింగ్లో రాంగ్ ఐడెంటిఫికేషన్ చేయటం కానీ జరిగితే మనం ఏదైతే రెండు ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నామో, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకున్నామో, అవి రాంగ్ డైరెక్షన్లోకి వస్తాయి. దానివల్ల ఏంటంటే అకౌంటెంట్గా మీరు ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడ అకౌంటెంట్గా ఫెయిల్ అవుతున్నారంటే అకౌంటెంట్గా చేయాలి అనే ఆలోచనతో దాదాపు 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఉంటారు. కానీ చేరిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మీకు ఏ విధమైన కమాండింగ్ దాంట్లో లేకుండా మీ సీనియర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్ ఎంత కాడికి ఏంటంటే దే డిపెండ్ ప్యూర్లీ ఆన్ ఏ ట్యాక్స్ కన్సల్టెంట్ అని ఆడిటర్. ఆడిటర్ గారు ఉన్నారు చూసుకుంటారు, మీకేం లేదు, మీరు ట్రయల్ బ్యాలెన్స్ వేసి ఇచ్చేసేయండి, ఇది ఆడిటర్ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అండ్ ఈజ్ ద పర్సన్ టు లుక్ ఆఫ్టర్ ఇన్ అండ్ దే ఫినిష్ ది ఫైనలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ది అకౌంట్స్ ఎట్ ది ఇయర్ అండ్ అంటారు. దాంతో ఏమవుతుందంటే మీ ఆతృత అక్కడ కట్ అయిపోద్ది, అక్కడ వరకే మీరు చేయగలుగుతారు. తర్వాత మీరు ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో తప్పులు ఉండే అవకాశాలు ఉంటాయి, రాంగ్ గ్రూపింగ్లు ఉంటాయి, దానివల్ల రిపోర్టింగ్ స్ట్రక్చరే మారిపోద్ది. కానీ ఏం చేస్తారు ట్యాక్స్ కన్సల్టెంట్లు, దాదాపు 95% ఆఫ్ ది ట్యాక్స్ కన్సల్టెంట్లు టుడే ఏం చేస్తారంటే మీ తప్పుల్ని పిలిచి బాబు ఇది తప్పు ఉంది, ఈ తప్పు నువ్వు చేస్తే ఈ రిపోర్ట్ రాంగ్ వస్తుందని ఏ పరిస్థితుల్లో చెప్పి ప్రయత్నం చేయరు. వాళ్ళకు వాళ్ళు అడ్జస్ట్ చేసేసుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేస్తారు. అంటే మీ దగ్గర ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వేరు, ఆడిటర్ ఆఫీసులో ఉండే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వేరు. ఏదన్నా రైట్ జరిగి ఏదన్నా జరిగితే ద మేనేజ్మెంట్ విల్ బి ఇన్ సూప్, నాట్ ది ఆడిటర్ ఆర్ నాట్ ది అకౌంటెంట్. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీకున్న ఇంట్రెస్ట్ని నిజంగా ఎక్స్పోజ్ చేసుకోవాలి, ఈ ఇంట్రెస్ట్ తోటి నేను పైకి వెళ్ళాలని ఆతృత మీకు ఏమాత్రం ఉన్నా మీకు ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియాలి. ఈవెన్ దో యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ డాటా ఆపరేటర్ ఆర్ ఎ జూనియర్ అకౌంటెంట్, యు మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు నో ఈ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్. అంటే బ్యాలెన్స్ షీట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో లైబిలిటీస్ పొజిషన్ ఎలా చూసుకోవాలి, అసెట్ సైడ్ ఎలా పొజిషన్ చూసుకోవాలి, దీంట్లో రాంగ్ డైరెక్షన్లో కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే దాని రిపోర్టింగ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది
మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా డ్యూటీ కాదు కదా, ఆడిటర్ ఆడిటర్ ఇస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అనేది చాలా తప్పు. అంటే మీరు ఎప్పుడు బయలుదేరతారు, మీరు ఎప్పుడు సీనియర్ పొజిషన్లోకి వెళ్తారు, అది మీరు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ డెబిట్ నోట్ల గురించి కానీ, క్రెడిట్ నోట్ల గురించి కానీ, ఈఎంఐల గురించి కానీ ఏమండి, తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై ది పార్ట్నర్ ఆర్ ది ప్రొప్రైటర్ గురించి కానీ, వాళ్ళ డ్రాయింగ్స్ గురించి కానీ, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీ టు ఫ్రమ్ కస్టమర్ టు ది సప్లయర్, ఇవన్నీ కూడా చాలా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి డీల్. ఇవన్నీ డీల్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక మంచి అకౌంటెంట్ అవుతారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ అకౌంటెంట్గా చేరిన తర్వాత మిమ్మల్ని తీసేయడానికి యాజమాన్యం ఆలోచించాలి. తీసేటువంటి ఎందుకంటే క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ ఇంకా నడవదు, ఇబ్బందులు పడుతున్నాము, లేకపోతే కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో ఆరు నెలలు పూర్తిగా అధ్వానమైన స్టేజ్లో బిజినెస్ నడుపుతున్నప్పుడు కాస్ట్ కటింగ్లో మిమ్మల్ని తీసేయని పొజిషన్ రాకుండా ఉండాలి అంటే మీలో ఆ వర్త ఉండగలగాలి, ఈయన ఉండాలి. ఏదైనా క్రైసిస్లో ఈయన ఐడియాస్ మనకు బాగా పనికొస్తాయి అనే ఆలోచన యాజమాన్యానికి కలిగించాలంటే మీకు మీ క్యారెక్టరే వేరుండాలి, మీ యొక్క క్యాపబిలిటీస్ మారుండాలి. ఎందుకంటే మీరు ర్యాంక్ హోల్డర్ అయి ఉన్నా కూడా మీరు క్లాసులో నేర్చుకున్న దానికి ఇవాళ ప్రాక్టికల్గా మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉన్నట్టుకు నోరుపోవడం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక జర్నల్ ఎంట్రీ చేయించాలనే ఉద్దేశంతో చేయించేస్తారు తప్ప రాంగ్ ఐడెంటిఫికేషన్ చేస్తారు, రాంగ్ క్లాసిఫికేషన్ చేస్తారు, అన్ని ఎవ్రీథింగ్ రాంగే. చెప్పగలుగుతాం ఖచ్చితంగా ఛాలెంజింగ్ నాబోట్లో నిలబడగలుగుతాడు. ఎక్కడ రాంగ్స్ ఉన్నాయంటే ఎక్కడ రైట్ ఉందో మాత్రమే చెప్తాను, రాంగ్లు ఉన్నది వాళ్ళే వెతుక్కోవాలి. ఎక్కడ ఇక్కడ మాత్రమే రైట్ ఉంది, మిగతా అన్ని రాంగ్ అని చెప్పగలుగుతాను. ఆ స్టేజ్లో మనం ఇలా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నదో మర్చిపోండి. కానీ ద రియల్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఈజ్ ద వర్కింగ్ ప్లేస్ వేర్ యువర్ అపాయింటెడ్. నిజమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పోజర్ మీరు మీ ఎదుగుదల కారణమైంది మీరు పనిచేస్తున్న సంస్థ తప్ప మీరు చదువుతున్న కాలేజీ కాదు, మీకు వచ్చిన ర్యాంక్ అంత మాత్రం కూడా కాదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ నన్ను అవమానించే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి, మోర్ దాన్ 20,000 వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి నా దగ్గర ఉన్నదా వాళ్ళు ఉంటారు స్టూడెంట్సే మ్యాక్సిమం, వాళ్ళందరికీ ఒక స్పెషల్ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అంటే రేపు పిల్ల దసరా అంటారు తెలంగాణలో, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి నేను ఎల్లుండి అంటే రేపు ఇంకొక వీడియో పెడతాను. ఏ టైంలో మీకు క్లాస్ ఉంటుంది, మార్నింగ్ పెడితే బాగుంటుందా, ఈవినింగ్ పెడితే బాగుంటుందా, ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక మ్యాక్సిమం 12 to 15 days ఉంటుందండి క్లాస్. ఇది ఈ క్లాస్ ఎవరికి మాస్టర్ అంటే ఇంటర్మీడియట్లు చదువుతున్న వాళ్ళకి, బీకామ్ చదువుతున్న వాళ్ళకి, మెఫా సబ్జెక్ట్ని డీల్ చేస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎంబీఏ స్టూడెంట్స్కి, తర్వాత ఇవాళ సిఏ ఫౌండేషన్ రాయిపోతున్న స్టూడెంట్స్కి, అందరికీ ఇది వర్కౌట్ అవుతుంది. దీంట్లో ఉన్న గ్రూపులు కనుక మీరు తెలుసుకోగలిగితే, దీంట్లో ఏదన్నా అర్థం కాని విషయం ఉంటే మీ కామెంట్ ద్వారా నేను తీర్చేస్తాను. డెఫినెట్గా మీరు తక్కువ శ్రమతోటి మీ కోర్సును రివిజన్ చేసుకోగలుగుతారు బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్. అంత విపులంగా మీరు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు చేశారు, అసలు డిఆర్ఈని ఎలా ఉచ్చరించాలి, సిఆర్ని ఎలా ఉచ్చరించాలి, టూ అనే పదానికి అర్థమే ఉందండి, బై అనే పదానికి అర్థమే ఉంది, తర్వాత అకౌంటింగ్ సైకిల్ ప్రాముఖ్యత ఏంటి, తర్వాత టీసేఫ్ అకౌంట్లో లెఫ్ట్ టు రైట్ గురించే మాట్లాడతారు అందరూ, మరి లెఫ్ట్ టు రైట్ అంటే సరిపోద్దా, ఇంతకంటే మనం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా, మనం బ్లైండ్గా వెళ్ళిపోకుండా అడుగడుగున మీ దృష్టిలో అకౌంటెంట్ దృష్టిలో తప్పు కనిపిస్తూ ఉండాలి స్క్రీన్ మీద కనిపించినట్టు. అలా కనిపిస్తూ ఉండాలంటే దీన్ని కొన్ని టిప్స్ పాటించాల్సిన అవసరం వస్తుంది. ఒక లెడ్జరు మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుందంటే లెడ్జర్ ద్వారా మీరు జర్నల్లో చేసిన తప్పుల్ని ఎంచి చూపిస్తుంది. జర్నల్ ఈజ్ అన్ ఒరిజినల్ ఎంట్రీ, లెడ్జర్ ఈజ్ ఏ డూప్లికేషన్ వన్. కానీ
ఎందుకంటే లెడ్జర్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అని మీకు అర్థం లాగా మీకు చూపిస్తుంది. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఏ అకౌంట్ యొక్క చర్య ఎట్లా ఉంది, కస్టమర్ ఎలా ఉన్నాడు, సప్లయర్ ఎట్లా ఉన్నాడు, క్యాపిటలిస్ట్ ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ విల్ బి షోన్ బై ది లెడ్జర్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లెడ్జర్. ఏదో లెడ్జర్ గురించి ఏదో డెఫినేషన్ కాదు, డెఫినేషన్ తెలుసుకోండి, బికాస్ యూ హ్యావ్ టు అటెంప్ట్ టు ఆన్సర్ ఇట్ ఇన్ ది ఎగ్జామినేషన్. కానీ ఒక లేమెన్ పాలసీలు కూడా తెలుసుకోండి, ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ చూపించేది కలిగింది లెడ్జర్. కలెక్టివ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ డే, కలెక్టివ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ డే, వాట్ ఆర్ ది రిసీట్స్, వాట్ ఆర్ ది పేమెంట్స్, వాట్ ఆర్ ది కమిట్మెంట్స్, వాట్ ఆర్ ది స్టెప్స్ టేకన్ టు డిక్రీజ్ ది లయబిలిటీ, వాట్ వర్ యాడెడ్ టు ది అసెట్స్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి నోటెడ్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది జర్నల్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డే షీట్, ఎ డే బుక్. డే బుక్కి దానికి అంత అంతరం ఉంది. కానీ మీరు మనం నేర్చుకున్నది ఎంత, మనం లెఫ్ట్ హ్యాండ్ సైజ్ ఈజ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైజ్ ఈజ్ క్రెడిట్ అన్నారా. కానీ మరి దాని యొక్క మీనింగ్లు ఎవరూ చెప్పలేదు. లెఫ్ట్ రైట్ అన్నారు, లెఫ్ట్ రైట్ అని వాళ్ళు మీరు ఏదైనా లెఫ్ట్ రాసేస్తే తీసేసుకుంటుంది, మాన్యువల్ సిస్టంలో మీకు ఏమో తీసేసుకుంటుంది, ప్రాబ్లం లేదు అన్నారా. అటువంటిప్పుడు మరి లెఫ్ట్ రైట్ రాసుకుంటూ పోతే మీరు మీరు అప్పుడు కరెక్ట్ అయిపోయినట్ట. కానీ లెడ్జర్లోకి వెళ్ళినట్టయితే మీ తప్పుని మీ ముందు తీసుకొచ్చి పెడుతుంది, నువ్వు తప్పు చేశావు, ఇలా ఫండమెంటల్ మిస్టేక్ ఉంది నీకని చెప్పగలుగుతుంది. దానికి నేను లెడ్జర్ అనేది ఎలా ఉంటుందో, స్వరూపం ఎలా ఉంటుందో, హౌ టు డిటెక్ట్ ఎన్ ఎర్రర్ కమిటెడ్ ఇన్ ది జర్నల్ అనేది మీరు నా లెసన్ ద్వారా నేర్చుకోగలుగుతారు. ఖచ్చితంగా యు విల్ బికమ్ పెర్ఫెక్ట్ త్రూ దిస్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, దీంట్లో ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే, ఇప్పుడు చాలా తెలుగు స్టేట్స్ అంటూ అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ అన్నారా కంప్లీట్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేస్తే తప్ప ఒక క్లారిటీ కనపడలేదు. చాలామంది స్టూడెంట్స్, మాస్టర్ మీరు చెప్పే ఇంగ్లీషు ఆ స్పీడు మేము క్యాచ్ చేయలేకపోతున్నాం, కాస్త తెలుగులో కాస్త మీరు మాట్లాడినట్టయితే వీ కెన్ అండర్స్టాండ్ వెల్, అంటే వీ కెన్ గెట్ ఎక్స్పర్టైజేషన్ అన్నారు. దాన్ని నేను ఒప్పుకుంటా దానికి, ఎందుకంటే మనకు అలా అలవాటు పడున్నాం కాబట్టి. కాబట్టి ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ ఒక వీడియో ఉంటుంది, తర్వాత ప్యూర్లీ ఇంగ్లీష్ ఒక వీడియో ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఏది కావాలంటే అదే దాన్ని చదువు చూడవచ్చు. ఎందుకంటే మేము చూడలేకపోయాము, మేము అర్థం చేసుకోలేకపోయామని వెర్షన్ నా దగ్గర నుంచి రావడానికి వీల్లేదు. కాబట్టి ఏంటంటే మీ దగ్గర నుంచి రావడానికి వీల్లేదు కాబట్టి నేను బోత్ వీడియోస్ విల్ బి ప్రజెంటెడ్, మీకు ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. తర్వాత ఏమో మెటీరియల్స్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. ఏదైతే నేను మీకు చెప్తున్నానో, ఏదైతే పాఠం మీ ముందు పెడతానో, దాదాపు ఒక 60 జర్నల్ ఎంట్రీస్, ఒక డిఫరెంట్ ఎంట్రీస్ మీరు ఎక్కడ చూసి, మీరు చెప్తాను కదా మీరు చదివిన కాలంలో ఎక్కడా కూడా ఈ ఎంట్రీస్ సారసపడలేదు. మరి MBA అయితే మరి ఘోరం, అసలు మరి వాళ్ళు ఎలా లెక్చరర్స్ అయ్యారో తెలియదు, మేనేజ్మెంట్ ఎలా అంగీకరిస్తారో తెలియట్లేదు. ఇష్టం వచ్చినట్టు పరమ బూతులతోటి అసెట్ ఉండాల్సిన చోట అసెట్ ఉండదు, వాళ్ళ ఇష్టం ఏది ఏ సైడ్ అని వేసేసుకుంటున్నారు వాళ్ళు. కనీసం ఒక 4 ఎంట్రీస్ తోటి, ఒక నాలుగు ఎంట్రీస్ తోటి జర్నల్ ఎంట్రీ అదే, లెడ్జర్ అదే, ట్రయల్ బ్యాలెన్స్ అదే, ప్రాఫిట్ లాస్ అకౌంట్ అదే, బ్యాలెన్స్ షీట్ అదే. మరి కనీసం మరి స్టూడెంట్ రేపొద్దున MBA పాస్ అయిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే MBA అండ్ CA హ్యాస్ గాడ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. MBA ఇంటర్నల్ మేనేజ్మెంట్లో ఉంటుంది, తర్వాత CA వచ్చే ఎక్స్టర్నల్ ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కార్యక్రమమే CA స్టూడెంట్స్ చేస్తారు. కానీ అసలు మనిషిని పూర్తిగా దగ్గరగా చూడగలిగింది MBA స్టూడెంట్. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్ను అబ్జర్వ్ చేయగలుగుతాడు, డే టు డే యాక్టివిటీస్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో గ్రహించగలుగుతాడు, మేనేజ్మెంట్కి ఇమీడియట్గా దానికి చెప్పగలుగుతాడు, కాషస్గా ఉంటాడు కాబట్టి ఏదన్నా జరగరాంది జరగకుండా కాపాడగలుగుతాడు MBA స్టూడెంట్. కానీ ఇవాళ MBA స్టూడెంట్ ఎందుకు పనికిరాడు, MBA స్టూడెంటే ఉద్యోగం ఇవ్వడం ఎవరు కూడా బీకాముడికి ఉద్యోగం ఇచ్చాడు రాబాబు అని, కానీ MBAకి ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అంత భయంకరమైన స్టడీస్, మరి ఆ MBA ఎందుకు చెబుతున్నారు, ఆ పాఠాలు దేనికో, అసలు ఏం అవసరమో. సబ్జెక్ట్స్ వస్తే భయంకరమైన సబ్జెక్టు, ప్రాజెక్ట్ రిపోర్ట్లు చేస్తారు, ఆ ప్రాజెక్టుకి ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఐఆమ్ హియర్ టు ఆన్సర్ టు ఎవ్రీబడి, ఎవ్రీబడి ఈజ్ క్రిటిసిజం,
ఎవరు ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చేయగలుగుతాను. మీరు మీరు తరిచి చూసుకుంటే మీరు చెప్తుంది తప్పులో ఒప్పులో అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో మెయిన్గా చేసేది ఏంటంటే బేసిక్ అకౌంటెన్సీ జర్నలు లెడ్జరు, అంటే బేసిక్ అకౌంటెన్సీలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మాట్లాడదాం, లెడ్జర్ గురించి మాట్లాడదాం, జర్నల్ గురించి మాట్లాడదాం. అసలు వై క్లాసిఫికేషన్ వాజ్ మెయిడ్ ఇంటూ త్రీ, వై నాట్ టూ అండ్ ఫోర్, అండ్ వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ ఏ క్లాసిఫికేషన్, హౌ ఇట్ హెల్ప్స్ అన్ అకౌంటెంట్, హౌ ద క్లాసిఫికేషన్ హెల్ప్స్ అన్ అకౌంటెంట్, ఇవన్నీ మన చాప్టర్స్లో లేవు. సో ఇవన్నీ ప్రస్తావిద్దాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ని ఎలా చూడగలుగుతావు, ఎలా చూడగలుగుతావు, ఎలా రీడ్ చేయగలుగుతాం, ఎలా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం అనేది ఇది. తర్వాత మీకు ట్యాలీ అంటే ఇంతవరకు అంటే మనం ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే మనకు ఒక ఫైనలైజ్ అవుతుంది. మాన్యువల్ సిస్టమ్లో ఎలా ఉంది, వీ హ్యావ్ టు ఫాలో అకౌంటింగ్ సైకిల్, జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్లో ఓన్లీ వన్నే జర్నలైజేషన్ చేస్తే సరిపోద్ది, ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది సిస్టమ్ ఇట్సెల్ఫ్ అండ్ విల్ ప్రొడ్యూస్ ద రిపోర్ట్స్ యూ నీడెడ్ ఇమ్మీడియట్లీ అండ్ యాక్యురేట్లీ ఆల్సో. కానీ మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాంట్లో ఉన్న స్ట్రెయిన్ ఏంటి, దీంట్లో లేనిది ఏంటి? మరి మీరు మీరు రాసిన అకౌంట్ త్రూ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా, అంటే ఇప్పుడు మనం ట్యాలీ గురించి మాట్లాడుకుంటాం, అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, అంటే మనం అకౌంటింగ్ ప్యాకేజ్లో చేసింది కరెక్టా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా థియరియాటికల్ నాలెడ్జ్లోంచి ప్రాక్టికాలిటీ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టికల్స్లోంచి థియరీ నేర్చుకోలేరు, కానీ థియరీ నుంచే ప్రాక్టికల్ నేర్చుకోగలుగుతారు. మీ నడక నడవడి పుస్తకంలో చదువుతారు, ఆ విధంగా మీరు నడిపి చూపించగలిగితే అదే ప్రాక్టికాలిటీ. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మరి దీంట్లో రిజల్ట్ ఎలా ఉంది, దీంట్లో రిజల్ట్ ఒకేలా ఉండాలి మళ్ళీ, అంతే కదా. దీంట్లో రిజల్ట్ ఎలా ఉంది. తర్వాత ఈ 15 రోజుల కాలంలో మీరు ఖచ్చితంగా అటెండ్ కాగలిగితే, తర్వాత మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఇబ్బందికరమైన మాటలుండి మీరు క్యాచ్ చేయలేకపోతే ఇమ్మీడియట్గా కామెంట్ చేయగలిగితే నన్ను ఐ విల్ గివ్ ఆన్సర్స్. తర్వాత ఫ్రీ మెటీరియల్ మీకు సప్లై అవుతుంది, దాంట్లో ఫ్రీ మెటీరియల్ మీకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటాను. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ కోవిడ్ తోటి 6 నెలలు వెనక్కపోయాం మేము, మరి మీరు అంతా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నారు కదా, కెన్ వీ టేక్ క్లాసెస్ ఆఫ్లైన్ అని అడిగిన పరిస్థితి ఉంది. ఆ ఛాన్స్ కూడా ఉంది మీకు. ఆన్లైన్లో యూ కెన్ లెర్న్ ద సేమ్ థింగ్, ఆఫ్లైన్లో కూడా దాదాపు రేపు ఫస్ట్ నుంచో సెకండ్ నుంచో పెట్టే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఏదన్నా కూడా నేను మీరు ఒకసారి ఈ మంత్ ఎండింగ్ నాడు మీరు ఫోన్ చేస్తే ఐ విల్ లెట్ యు నో వెదర్ ఐఎమ్ గోయింగ్ టు సెటప్ దాట్ ఆర్ నాట్ అని చెప్పేస్తాను. హూ ఎవర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ అకౌంటెన్సీ, జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ప్రాక్టికల్ విత్ ఒరిజినల్స్, ఎందుకంటే ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఎక్స్టెండ్ అవ్వకుండా పోతుంది. ఇప్పుడు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ జూలైలో ఫైల్ చేయాల్సింది, అక్టోబర్కి వెళ్ళింది, అక్టోబర్లలో నవంబర్కి వెళ్ళింది, నవంబర్ నుంచి ఇవాళ డిసెంబర్కి వెళ్ళింది, ఆడిట్ కేసులు వచ్చేప్పటికి 31 జనవరికి వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. మీరు యూ కెన్ లెర్న్ విత్ లైవ్ డాక్యుమెంట్స్, మీరు 3 to 4 hours నా దగ్గర కూర్చునే ప్రయత్నం చేస్తే మీరు ఆ రిటర్న్స్ కూడా మీతో నేను ఫైల్ చేయించి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒరిజినాలిటీతో చేయటం వేరు, తర్వాత ఏదో డమ్మీగా నేను ఏదో తయారు చేసి ఇవ్వటం వేరు. ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూట్ కాదు, ఆడిటర్స్ ఆఫీసే కాబట్టి మేము ఆడిటర్స్ మాత్రమే ఈ క్లాసుల్లో ఇన్వాల్వ్ అవుతాం. వేరే ఒకళ్ళు దీంట్లో వేరే లెక్చరర్స్, కాలేజీలో చెప్పే లెక్చరర్స్ దీంట్లో బోధకులుగా ఉండరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా ప్రాక్టికల్ అనుభవాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు అది మాకు సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే మా వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది, కాబట్టి వీ కెన్ గివ్ దట్. కాబట్టి ఏంటంటే ఇవాళ సాచకి ఆన్లైన్ క్లాసెస్
గూగుల్ ప్లే స్టోర్ లోంచి మీరు డౌన్లోడ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. తర్వాత రేపటి రోజున నేను ఒక వీడియో పెడతాను, ఏ టైంలో మీకు దీన్ని లెసన్ వినడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా అదే టైం ఫాలో అవుతారు, ఎందుకంటే ఈవినింగ్ కొంతమంది ఈవినింగ్ అడుగుతున్నారు, కొంతమంది మార్నింగ్ అడుగుతున్నారు, కొంతమంది మధ్యాహ్నం అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే మా అవకాశాలు కూడా చూసుకుని మీకు టైం కూడా రేపు నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను. కాబట్టి ఏంటంటే ఇవాళ సాత్యకి క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ ది నోటిఫికేషన్స్. సాత్యకి ఆన్లైన్ క్లాసెస్ డౌన్లోడ్ చేసుకోండి. సాత్యకి ఆన్లైన్ క్లాసెస్ అనౌన్స్మెంట్స్ కూడా మీకు దీంట్లో దొరుకుతాయి, ఏది సాత్యకి క్లాసెస్లో దొరుకుతాయి, బికాస్ బోత్ ది థింగ్స్ ఆర్ మైన్. కాబట్టి ఈ విధంగా మీరు ఈ ఎక్స్పోజరు పొందుతారని నేను మరీ మరీ ఆశిస్తూ నేను మీకు రేపు ఒక్కరోజు మీరు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నా రేపు చేసుకోండి, ఎల్లుండి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా ఒక 15 డేస్ అయితే మీకు మెయింటైన్ అవుతాయి, కంప్లీట్లీ ప్యూర్లీ ఫ్రీ. కాబట్టి ఏంటంటే దీంట్లో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ లేకపోతే ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, ఎంబీఏ చదువుతున్న వాళ్ళు కానీ, ఇవందరికీ కూడా ఇది 100కి 100 పాటు పనికొస్తుంది. ఎందుకంటే బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ కాబట్టి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారని, తర్వాత నా సాత్యకి క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు మీ అందరికీ చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యు ఆల్. గుడ్ డే.